ఆధునిక విజ్ఞానం ఇలా అంటుంది, ఎంతో అందంగా అచ్చం యోగ సంప్రదాయంలో చెప్పినట్టే, శివుడు శవంలా ఉన్నాడు, పరమోత్తమ శక్తి, కానీ జడంగా ఉన్నాడు. శూన్య స్థితులను సృష్టిస్తే ఉన్నట్టుండి వర్చువల్ ప్రోటాన్లు, వర్చువల్ న్యూట్రాన్లు పుట్టుకొస్తాయి ఆ శూన్యంలో. కైలాసంలో ఉన్నదాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించిన వారు దానిలోనే కలిసిపోయారు. సాధనాన్ని సరిగా ఉపయోగిస్తే అది మిమ్మల్ని కుదుటపడనిస్తుంది, అది ఆత్మజ్ఞాన లోతుల్లోకి వెళుతుంది. శూన్యత సాధారణంగా ప్రతికూలం. శూన్యత అంటే ఓ ప్రతికూల భావన ఉంటుంది. అందరూ పూర్ణత కోరుకుంటారు, శూన్యతనెవరు కోరుకుంటారు? కానీ ఈ పూర్ణత కోసం పాకులాటలోనే మనుషులు తమని తాము నాశనం చేసుకున్నారు. మీరే చెప్పండి, ఎంత డబ్బు ఉంటే మీ జేబు నిండుతుంది? ఇఫ్ యు పుట్ $1 trillion, విల్ ఇట్ బికమ్ ఫుల్? కోట్ల కోట్ల రూపాయలు పెడితే అది నిండుతుందా? లేదు, ఎంత పెట్టినా సరే జేబు నిండదు, అలాంటిది జరగదు. ఎంత జ్ఞానం ఉంటే, ఎంత జ్ఞానం సంపాదిస్తే మీ బుర్ర నిండుతుంది? ఈ భూమి మీది గ్రంథాలయాలన్నింటినీ మీ బుర్రలోకి దింపినా అయినా అది నిండదు. మీ హృదయం నిండాలంటే మీరు ఎంతమందిని ప్రేమించాలి? 730 crore మందిన అయినా సరే చోటుంటుంది, అది ఎప్పటికీ నిండదు. కాబట్టి పూర్ణత అనేది వృధా ప్రయాస. శూన్యత అనేది ఎప్పుడూ పూర్ణమైందే. కృష్ణుడు దీన్ని ఎంతో అందంగా చెప్పాడు. అర్జునుడు ఇలా అడుగుతాడు, అసలు ఈ సత్యం స్వభావం ఏమిటి? నేను ఇదా అని అడిగితే అవును అంటావు, అదా అని అడిగితే అవును అంటావు, మళ్ళీ తర్వాత ఇదా అని అడిగితే కాదంటావు, పోనీ అదా అని అడిగితే కాదంటావు. అసలు ఈ సత్యం స్వభావం ఏమిటి, అది ఎక్కడుంది, ఎలా ఉంటుంది, దాని రూపం ఏమిటి అని అడుగుతాడు. కృష్ణుడు నవ్వి ఇలా అంటాడు, ఈ ఉనికి తాలూకు సత్యం ఎలాంటిదంటే విషంలా కనబడేది దాన్ని పుచ్చుకున్నప్పుడు అమృతం అవుతుంది, అమృతంలా కనబడేది దాన్ని పుచ్చుకున్నప్పుడు విషం అవుతుంది అంటాడు. మీరే చెప్పండి, పూర్ణత కోసం ప్రయాసపడుతూ మనుషులు తమ జీవితాలను విషపూరితం చేసుకోలేదా? పరిపూర్ణత కోసం ప్రయాసపడుతూ మనం ఈ గ్రహాన్ని చిన్నాభిన్నం చేయలేదా? మనం శివ అన్నప్పుడు మనం మాట్లాడుతున్నది లేనిదాని గురించి, అంటే దాన్ని పట్టి ఉంచే పాత్ర లేదు, దాన్ని మనం ఎటువంటి పాత్రలోనూ పట్టి ఉంచలేము, ఈ విశ్వమంత పాత్రలో కూడా. అసలు శివుని ఒడిలోనే ఈ విశ్వమంతా జరుగుతోంది, ఎందుకంటే ఏది లేదో అదే అది. ఎవరైనా దాన్ని తెలుసుకున్నప్పుడు లేదా అనుభూతి చెందినప్పుడు మనం వారిని కూడా శివ అంటాం. ఆదియోగిని శివ అన్నది ఇలానే, ఎందుకంటే ఆయన ఆ పార్శ్వాన్ని తాకారు, దానితో ఒకటయ్యారు. అలాగే దాన్ని తెలుసుకునేందుకున్న ఏకైక మార్గం దానిలోకి కరిగిపోవడమే, దాన్ని అర్థం చేసుకోలేరు. ఎన్నో కథనాలున్నాయి, లేదా ఎన్నో జరిగిన సంఘటనలున్నాయి. కైలాసంలో ఉన్నదాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించిన వారు దానిలోనే కలిసిపోయారు. 14 ఏళ్ల క్రితం నేను మొదటిసారి వెళ్లి కైలాస పర్వతాన్ని చూసినప్పటి నుండి ప్రతి ఏటా వెళుతూనే ఉన్నాను. మొదటి 2-3 సార్లు వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న అద్భుతాలను చూసి కొంతమందితో ప్లాన్ చేశాను, ఇక్కడకు వచ్చి 3-4 నెలలుండి అసలు ఇదేమిటో తెలుసుకుందాం అని. దాని తాలూకు కొన్ని పార్శ్వాలను తాకగానే నాకు అర్థమైంది, ఇక్కడితో ముగించేయాలనుకుంటే తప్ప అటువంటిది తలపెట్టకూడదు అని. కాబట్టి ఇప్పుడు నేను ఊరికే వెళ్ళి అక్కడి మహత్యాన్ని ఆస్వాదించొచ్చేస్తాను. ఎందుకంటే అర్థం చేసుకోవాలంటే అందుకున్న ఒకే మార్గం దానిలో కలిసిపోవడమే.
అందుకింకా సమయం రాలేదు. శివుని గురించి ఇలా ఎంతో అందంగా వర్ణించబడింది. అలాగే ఇవాళ ఆధునిక విజ్ఞానం ఏం చెప్తోందంటే, ఎంతో అందంగా అచ్చం యోగ సంప్రదాయంలో చెప్పినట్టుగానే చెప్తోంది. శివుడు శవంలా ఉన్నాడు. శవం అంటే మృత శరీరం, అంటే జడంగా ఉంటుంది. ఆయన చలించటం లేదు, జడంగా ఉన్నాడు. పరమశక్తే, కానీ జడంగా ఉన్నాడు. అయితే కథ ఇలా సాగుతుంది. శివుడు అలా పడుకుని ఉన్నాడు. అప్పుడు శక్తి ఆమె తన నుండి ఉద్భవించింది. కానీ ఆమె వచ్చి నాట్యం ఆడుతుంది. దాంతో ఆయన ఒక్కసారిగా మేల్కొంటాడు. ఆమె తన శరీరంపై నాట్యమాడడం వల్ల ఆయన రౌద్రంగా లేస్తాడు. అందుకే ఆయన్ని రుద్రుడు అంటాం. తరువాత కొద్దిగా కుదుట పడతాడు. అప్పుడు ఆయన్ని హర అంటాం. ఆ తర్వాత పూర్తిగా కుదుట పడతాడు శాశ్వత స్థిరత్వంలోకి. అప్పుడు ఆయన్ని సదాశివ అంటాం, అంటే ఎప్పటికీ శివ అన్నమాట. అచ్చం ఇలానే ఇప్పుడు వీరూ చెప్తున్నారు. ఈరోజు న్యూక్లియర్ సైంటిస్టులు అంటే ఆ ఉద్దేశంలో కాదు. న్యూక్లియర్ అనగానే ఇవాళ అంతా పరమాణు శక్తి గురించే అనుకుంటారు. అలా కాదు, ఫండమెంటల్ ఫిజిక్స్. దీని గురించి ఏమంటుందంటే, మీరు శూన్య స్థితులను సృష్టిస్తే, అంటే ఏమీ లేని స్థితులను సృష్టిస్తే, ఆ తరువాత దాని లోపల కాదు దాని చుట్టూ మీరు కొన్ని ఎలక్ట్రిక్ ఛార్జీలు పంపితే, ఉన్నట్టుండి ఆ శూన్యంలో వర్చువల్ ప్రోటాన్లు ఇంకా వర్చువల్ న్యూట్రాన్లు సృష్టించబడతాయి. అసలేమీ లేని ఆ శూన్యంలో, ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ కూడా లేని శూన్యంలో. ఎలక్ట్రిక్ ఛార్జ్ కేవలం దాని చుట్టూ పంపబడింది. దానివల్ల వర్చువల్ ప్రోటాన్లు న్యూట్రాన్లు పుడుతున్నాయి. దీనర్థం ఈ శూన్యం నుండి దేన్నైనా సృష్టించటం సాధ్యమే. కాబట్టి సాంప్రదాయకంగా ఇలా చెప్పారు, శివుడు పూర్తి జడత్వంతో పడుకుని ఉన్నాడు. ఈ బొమ్మలను మీరు భారతదేశంలో చూడొచ్చు. శివుడు చనిపోయినట్టు పడుకుని ఉంటాడు. శక్తి ఆయన ఛాతీపై నిల్చుని నాట్యం చేస్తూ ఉంటుంది. వాళ్లు చిత్రీకరించిందిదే. శక్తి చరించినప్పుడు ఒక్కసారిగా ఈ జడమైన శూన్యం విస్ఫోటనంలా క్రియాశీలమవుతుంది ఒక ఘోషతో. అందుకే ఆయన్ని రుద్రుడు అన్నారు ఆ ప్రారంభ దశలో. కాకపోతే దురదృష్టం ఏమిటంటే, ప్రతిదీ ధృవీకరించబడాల్సి వస్తోంది. ఈ సైన్స్ విశ్వం గురించిన అతి కష్టం మీద కూడబెట్టిన అరా కొరా సమాచారంతో. టెక్నాలజీ కోసం అది విలువైనదే, కానీ ఆత్మజ్ఞానం పొందేందుకు కాదు. ప్రపంచంలోని పెద్ద సైంటిస్టులు తామసలు ఏమీ తెలుసుకోలేదని వాళ్లకు తెలుసు. కేవలం పుస్తకాలకు పరిమితమైన సైంటిస్టులే తమకంతా తెలుసనుకుంటారు. ప్రపంచంలోని ఉత్తమ శ్రేణి సైంటిస్టులు తేల్చి చెప్పారు, మాకు తెలియకపోవడమే కాదు మేము తెలుసుకోలేం కూడా అంటున్నారు. ఎందుకంటే వాళ్లకు తెలుసు, ప్రస్తుత అన్వేషణ విధానాలతో వెళితే అది ఎక్కడ ఆగిపోతుందో వాళ్లకు తెలుసు. ఉపయోగం కోసం అన్వేషించవచ్చు. ఆత్మజ్ఞానం విషయంలో మీరు ఈ విధానాలతో అన్వేషించలేరు. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు, అందులోకి కుదుటపడాలి. మీరు అందులోకి దిగగా, అలా దిగగా అది ఆత్మజ్ఞానం లోతుల్లోకే వెళుతుంది. ఎంత త్వరగా లేదా ఎంత ఆలస్యంగా, ఎన్నేళ్లు పడుతుంది, అలాంటిదేమీ లేదు. మీలో కావలసిన తీక్షణత ఉంటే ఒక్క క్షణంలో దిగిపోగలరు, లేదంటే 100 జన్మలు పట్టచ్చు. సమయం అనేది మీకున్న తీక్షణత శ్రద్ధను బట్టి ఉంటుంది. దీంతో వచ్చిన సమస్య అంతా ఏమిటంటే, దురదృష్టవశాత్తు విద్య అనేదంతా కూడా తెలివితేటల గురించి అయి ఉంటుంది. బికాజ్ అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్ అబౌట్ ది ఇంటెలెక్ట్. అది మీ మేధస్సులోని ఒక పార్శ్వాన్నే పెంచుతుంది, దాన్నే తెలివి అంటున్నాం. ఆ కారణంగా ఇవాళ మనం ప్రతిదాన్ని తర్కంతో తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు అదే పెద్ద అడ్డంకి. మీరు మీ తర్కంలో కూరుకుపోయి ఉన్నంతకాలం
జీవన్ తాలూకు మహత్యం మీకు బోధపడదు. అందువల్లే ఈ ప్రక్రియ ఎలా రూపొందించబడిందంటే, మీరు కేవలం స్థిరపడతారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు, కేవలం దాన్ని అలా స్థిరపడనివ్వండి. అంతరంగంలో ఒదిగిపోయేది తప్పుదారి పట్టలేదు, అవునా? మీరు బయటకు వెళుతుంటే తప్పుదారి పట్టే అవకాశం ఉంది. మీరు అంతరంగంలోకి వెళుతున్నారు, తప్పుదారి పట్టలేరు. మరింత మరింత లోతుకు వెళ్లే కొద్దీ మీరు మూలం వద్దకే వెళతారు, మరెక్కడికి వెళ్ళలేరు. బయట ప్రయాణంలో అసలేం జరుగుతుందో తెలియకుండా జీవితమంతా దారి తప్పిపోగలరు. ఆంతరంగిక ప్రయాణం అలా కాదు. అలాగే అంతర్ముఖులవటం నిజానికి ప్రయాణం కాదు, అది కేవలం ఒదిగిపోవడమే. ఈ ప్రక్రియ, ఈ సంయమ విధానం సంయమ కాదు, ఇదొక సాధనం. మీరీ సాధనాన్ని సరిగ్గా వినియోగిస్తే, మీరీ సాధనాన్ని పూజిస్తే ఎక్కడికీ చేరుకోరు. దీన్ని భద్రంగా ఉంచితే ఎక్కడికీ చేరుకోరు. సాధనాన్ని ఉపయోగించాలి. మీరీ సాధనాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అది మిమ్మల్ని స్థిరపరుస్తుంది.